పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో గురువులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు ఒక క్రియాయోగ మాస్టర్ అయినటువంటి రామకృష్ణ గారితో మనం సజ్జన సాంగత్యం చేద్దాం. వారు పరంపర విశ్వంభర అనే ఫౌండేషన్లో ఇప్పుడు ప్రస్తుతం వారు రన్ చేస్తూ ఉన్నారు. వారు నాన్నగారు విశ్వం గారు అనేసి అనేక పుస్తకాలు రాయడం జరిగింది. దాదాపుల 80కి పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వారి పుస్తకాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చాలామంది చదివే ఉన్నారు. అలాగే కాంతిమాల అనేసి, సాధనా పంచతంత్రాలు అనేసి, ఇలా ఎన్నో పుస్తకాలు మన సొసైటీ పరంపరలోనూ క్రియాయోగ పద్ధతిలోనూ చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వారి యొక్క విశ్వం గారి కుమారుడైనటువంటి రామకృష్ణ గారితో మనం ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసేటటువంటి భాగ్యం కలిగింది. నమస్కారం. గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం, శ్రీమాత్రే నమః. మీరు ఇప్పుడు పరంపర విశ్వంభర ట్రస్ట్ని రన్ చేస్తూ ఉన్నారు. అసలుకి నాన్నగారికి ఇన్ని పుస్తకాలు రాయడానికి ప్రేరణ ఎక్కడి నుంచి లభించింది? చాలా మంచి ప్రశ్న వేశారు. నాన్నగారు పూర్వాశ్రమంలో వారు లెక్చరర్, న్యూ సైన్స్ కాలేజీలో గొప్ప కవి. వారికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా హలేబీడు అని ఒక పుస్తకం రాశారు. 1975లో వారికి రావటం జరిగింది. అలానే రివర్ మై గురు అని యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, కాలిఫోర్నియా వాళ్ళు, వరల్డ్ పోయట్రీ సొసైటీ వాళ్ళు దానికి కూడా ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వటం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డు హలేబీడుకి రావటం జరిగింది. ఈ సాహిత్యంలో వారు ఎన్నో పుస్తకాలు, ఎన్నో మజిలీలు, ఎన్నో పుస్తకాలు వారు ప్రచురించడం కూడా జరిగింది. అందులో కొన్ని పుస్తకాలు ప్రేక్షకులకి, వారి యొక్క ఫాలోవర్స్కి తెలుసు. కొన్ని నేను చెప్తాను. మనస్ అని, హలేబీడు అని, అలానే రేపటి స్వర్గం అని, అశ్వఘోషుడు అని ఆల్ ఇండియా రేడియోలో కూడా అది ఇప్పుడు కూడా వస్తుందని నేను విన్నాను. వారి యొక్క నాటకం అశ్వఘోషుడు అని. సో దాని తర్వాత 1982 నుంచి వారు ఒక సంస్థ, బాబాజీ ప్రేరణతో, వారి అనుగ్రహంతో పరంపర విశ్వంభర అని, శ్రీ పరంపర ట్రస్ట్ అని స్థాపించడం జరిగింది. ఇది ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే, ఇది గురువుల యొక్క ఆల్ ఆఫ్ ఎ సడన్ వారి యొక్క ఆజ్ఞ రావటం జరిగింది. ఎన్నో జన్మల నుంచి వీరు ఏంటంటే బాబాజీ గారితో చాలా ఇది ఉండేది. అసలు పంపించటం కూడా బాబాజీ వీరిని ఈ యొక్క రూపంలోకి, వారి ఆజ్ఞతోనే వాళ్ళు వచ్చారు. ఎందుకంటే అందుకని వీళ్ళందరూ కూడా కారణ జన్మలు, అందుకే కారణంతో వచ్చిన వాళ్ళు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. నేను ఇంతకుముందే చెప్పాను, చాలామందికి ఎందరికో చెప్పాను నేను. సో ఆ కారణంతో, ఏంటి ఆ కారణం, వాళ్ళు వచ్చింది దేనికి, ఈ సంస్థ ఎందుకు స్థాపించాము అంటే, అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు కానివ్వండి, ఖడ్గమాల కానివ్వండి, ఇవన్నీ యంత్రాలు. ఈ యంత్రాలన్నీ అమ్మవారు వేయించుకుంది వారి గురు కృపతో. సో 1408 యంత్రాలు, 1000 సహస్రం, 300 త్రిశతి, 108 ఖడ్గమాల. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో అతి త్వరలో ఇవన్నీ కూడా లోకానికి అందించడం జరుగుతుంది. ఈ యంత్రాలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేవు. మనం మిగతా యంత్రాలు, మిగతా దేవతలు, కామ్య దేవతలు ఎవరైతే ఉంటారో, లక్ష్మీ యంత్రం అని, కుబేర యంత్రాలు అని చెప్పి అవి మిమ్మల్ని దగ్గర, చాలామంది దగ్గర వాళ్ళు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా 1000 యంత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రస్తుతం ఇది మన దగ్గర అమ్మవారి అనుగ్రహంతో, బాబాజీ అనుగ్రహంతో అవి ప్రస్తుతం మా సంస్థలో ఉంది. ఇవన్నీ అతి త్వరలో ఇవి పుస్తక రూపం దాలుస్తాయి. సో ఆ పనిలోనే నేను ఉన్నాను. సో నేను మెడిటేషన్లో వారు ఇచ్చే సందేశాలు టెలిపతిక్గా, వాళ్ళు ఇచ్చే మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రకారంగానే ఆ సంస్థ నడుస్తుంది. నా యొక్క సంకల్పాలతో మటుకు ఏమీ జరగవు. ఎందుకంటే సంకల్పాలన్నీ కూడా అమ్మవారి యొక్క సంకల్పాలు. మీరు ఇప్పుడు పరంపర ఫౌండేషన్ నాన్నగారు స్థాపించారు మహావతార బాబాజీ గారి ప్రేరణతో. ఒక సాహిత్యవేత్త, మామూలు పోయిటరీ రాసే వ్యక్తి ఉన్నట్టుండి ఆధ్యాత్మిక పుస్తకాలు రాయటం, అది కూడా చిన్న నాలెడ్జ్ కాదు. ఎందుకంటే పర్సనల్గా నేను చదివాను కొన్ని పుస్తకాలు. ఎందుకంటే మిమ్మల్ని కలిసినప్పుడు నేను దాదాపులో ఒక 15-20 పుస్తకాలు తీసుకున్నాను. అంతకు ముందర కాంతిమాల అనే పుస్తకం రాసినప్పుడు అసలు విశ్వంభర పరంపర ఏంటి అనేది ఫస్ట్
ఎక్కడ ఉంది అని కనుక్కోవడానికి సర్చ్ చేస్తున్న ప్రాసెస్లో చేతన్ కలవటం, చేతన్ ద్వారా మీ దగ్గరికి రావటం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు సాహిత్య రంగంలో. అలాంటి వ్యక్తి ఒక సాధనాపరమైనటువంటి గ్రంథాలు, అది క్రియాయోగం సంబంధించినవి, అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? మంచి ప్రశ్న వేశారు. ఇది 1982లోనే బాబాజీ వారు ఎందుకు ఈ భూమి మీదకి రావటం అనేది వారికి దర్శనం ఇచ్చి హాస్టల్లో ధ్యానంలో వారి వాళ్ళు చేయవలసిన పనిని వాళ్ళు గుర్తు చేశారు. అప్పటి నుంచి వారు ఆ సాహితీ రంగం నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకోకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వాళ్ళు రావటం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నాన్నగారు ఆ పుస్తకాలు రాయటం ఆపేసేసి ఆధ్యాత్మిక సంబంధించిన పుస్తకాలు రాయటం ఆయన ప్రారంభించారు. ఆయన మొదటి పుస్తకం ధ్యాన దీపిక, ధ్యానం ఎలా చేయాలి అందులో కూడా వారన్నీ చెప్పడం జరిగింది. ఫస్ట్ పుస్తకం అది నాకు బాగా గుర్తు. అంటే మహావతార్ బాబాజీ చెప్తున్నటువంటి పద్ధతిలో ధ్యానం అంటే ఏంటి? ఎందుకంటే మనం విజ్ఞాన భైరవ తంత్రం కానీ ఓపెన్ చేస్తే దాదాపుల 112 పద్ధతులు దాంట్లో చెప్పడం జరిగింది. అలాగే నాన్నగారు ఎక్కువగా ప్రచారం చేసినటువంటి ధ్యాన పద్ధతి ఏంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. అందుకే మేము ధ్యాన దీపికలో నాన్నగారు అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పారు. సో సమయాభావం వల్ల నేను కొద్దిగా అవుట్లైన్స్ చెప్తాను. ఎందుకంటే వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి స్వరూపాలన్నింటికి కూడా విషయాలు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ధ్యానము అంటే ఏంటంటే నాన్న, ఒకే వస్తువు మీద మనం తదేకంగా కాన్సన్ట్రేట్ చేయటం అనేది ధ్యానం అని అందరికీ తెలిసిన విషయం. అసలు మేము ఏం చెప్తామంటే ధ్యానం అంటే గురువు లేందే ధ్యానం గురించి మనకి అంత గొప్పగా మనకి అనుభూతులు రావు. సొంతంగా చేసుకోవటం, ఇప్పుడు సొంతంగా లౌకికంగా మనం ధ్యానంతోనే అన్ని పనులు చేస్తున్నాం, అంతేగా శ్రద్ధగానే ఉద్యోగాలు చేస్తున్నాం, శ్రద్ధగానే అన్ని పనులు చేస్తున్నాం, శ్రద్ధగానే సంసారాలు చేస్తున్నాం, అన్నీ శ్రద్ధగానే చేస్తున్నాం. అందులో ధ్యానం కూడా కలిసి ఉంది, శ్రద్ధలోనే ధ్యానం కూడా ఉంది. ఈ రెండు మళ్ళీ కలిసే ఉంటాయి. శ్రద్ధాన్ లభ్యతే జ్ఞాన అని కృష్ణుడే చెప్పాడు. సో ధ్యానం అంటే ఏమిటి? ఒక పనిని నువ్వు ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా కూడా, ఒక వంట చేస్తున్నావు అన్నప్పుడు లేదా ఒక కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పక్కవాడితో మాట్లాడుతూ కూడా ఇక్కడ ధ్యానం ఉంటుంది, అంతర్లీనంగా ధ్యానం ఉంటుంది. వాళ్ళ మాటలు వింటూ ఉంటాం, ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండు కూడా కలిసి ఉండేవి. సో భక్తి, గురు భక్తి, విశ్వాసము, ఇది ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే ఈ ధ్యానమే భక్తి అవుతుంది. భక్తి ధ్యానం, ధ్యానం భక్తి, ఈ రెండు ఒకటే. భక్తి కావాలంటే వేరే రూపం కావాలి కదా, అక్కడ పోతే ద్వైతం అవుతుంది, ధ్యానంలో అద్వైతం అవుతుంది. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ ధ్యానంలో కూడా మనం ఒక వస్తువుని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అక్కడ కూడా ద్వైతం ఉందిగా. మన ప్రయత్నం దేనికి? అద్వైతంలోకి వెళ్ళాలి. ఇప్పుడు క్రియ ఎక్కడ వరకు చేస్తాము? ఆజ్ఞాచక్రం వరకు క్రియ ఉంటుంది. శ్వాస మీద జాస పెట్టి మనం క్రియ చేసుకుంటూ ఆజ్ఞాచక్రం దాకా తీసుకొస్తాం. సో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం, అవునా? ఈ కమలాలన్నీ కూడా చక్రాలుగా ఉన్న మూలాధార చక్రాలన్నీ కూడా దాన్ని పద్మాలుగా వికసింపజేయటం, వాడే పరిపూర్ణ పురుషుడు. చక్రాలుగా తిరుగుతే మాయలో తిరుగుతున్నట్టే, అవి పద్మాలుగా వికసించటం. ఒకేసారి సహస్రార కమలం వికసించింది అంటే సహస్రదళం, వాడు సర్వజ్ఞుడు, వాడే గౌతమ బుద్ధుడు. బుద్ధి వికసించిందిరా, వాడు బుద్ధిమంతుడు రా, వాడికి చెప్పవలసిన విషయం ఏం లేదు, అవునా? సో ఆ ప్రయత్నంలో ఆజ్ఞాచక్రం నుంచి ఇంకా క్రియ ఎక్కడుంది? నిష్క్రియే. నీ ప్రయత్నం నిష్క్రియంలోకి వెళ్ళటం, ఇంకా అక్కడ త్రిపుటి భంగం అయిపోయింది, అవునా? సీన్, సీయర్, సీయింగ్ మూడు లేవు ఇంకా. త్రేయ, దత్తాత్రేయ ఈ రూపాలన్నీ కూడా సింబాలిక్గా వాళ్ళు అలా చూపించారు. ఈ మూడు ఎప్పుడైతే భంగం అయిపోయిందో నువ్వు నిష్క్రియంలోకి వెళ్ళిపోయావు. అంటే ఏంటంటే నీకు తెలిసిన విషయం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, అంటే నేను ఇదంతా కూడా ఒకటే నేను అంటాడు. అక్కడ కింద చూస్తాడు చక్రాల వైపు, కింద సృష్టి అనేకము, అది ఏకము. ఏకము నుంచి అనేకంలోకి వచ్చాం కానీ అనేకంలో ఏకం వెతుక్కోవటం కాదు. సో మన ప్రయత్నం ఏమిటి? ఏకంలోకి వెళ్ళటం, అవునా? సో క్రియ నుంచి నిష్క్రియం.
సో ఈ ఈ చక్రాలు, ఈ కుండలిని శక్తి అనేది ఏదైతే ఉద్భవన చేసే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాన్నగారు ధ్యానదీపకులు చెప్పడం జరిగింది. చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అలానే ధ్యాన కల్చర్ అని ఇంగ్లీష్ వాళ్ళకు కూడా, ఇంగ్లీష్ రీడర్స్ కూడా మేము, నేను ఆ బుక్ కూడా పబ్లిష్ చేశాను. ఎందుకంటే ఈ ధ్యానం మీద నేను డీటెయిల్డ్గా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. సో అందుకని నేను నా పరంపరలో నేను క్లాసెస్ కండక్ట్ చేసి ఒక్కొక్క ప్రశ్న తీసుకుని, ధ్యానం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, ఈ ధ్యానం మళ్ళీ ముదిరింది అంటే, అంటే ట్రాన్స్ఫర్మేషన్, పాలల్లో నాలుగు ఉన్నాయి అవునా, నేను నీకు పాలు ఇచ్చి అందులోంచి నువ్వు జ్యోతిని బయటికి తీయనప్పుడు అదొక విధానం ఉంటుంది, తంత్రం ఉంది అవునా, పాలని కాచటం అందులో నుంచి మళ్ళీ ఇవన్నీ చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, చివరికి నెయ్యిని తీసి దాన్ని దీపంగా వెలిగించుకోవటం, అది నీ యొక్క ఆత్మ. సో స్థూల సూక్ష్మ సూక్ష్మత సూక్ష్మతమ, సో అక్కడ దాకా తీసుకెళ్లేదే ధ్యానం. మనం బహిర్దృష్టి అంతర్దృష్టి అని రెండు ఉంటాయి దృష్టిలు. సో మనం ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే అంతర్దృష్టి ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మీరు సీయర్, సీయింగ్, సీన్ సీన్ అంటే మూడు ఉంటాయి, ఆ మూడింటి గురించి కొద్దిగా వివరిస్తే. త్రిపుటి అంట, ఇది దీని గురించి చెప్పాలి అంటే మనం శ్రీ విద్య అనే సబ్జెక్ట్ని టచ్ చేయాల్సి వస్తుంది. త్రయం మూడు, త్రికము అంటారు, గాయత్రి అలానే దత్తాత్రేయ. ఇప్పుడు శ్రీ విద్యాంతర్గతంగా మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారు ఈ సృష్టి ఎలా చేసింది అనేది ఆ పరిజ్ఞానం మనందరికీ ఉంటే కానీ ఈ యొక్క అమ్మవారి యొక్క అంటే ఈ పరంజ్యోతి యొక్క అనేక రూపాల తత్వాలు మనకు తెలియవు. పరతత్వంలోకి వెళితే కానీ పరతత్వాన్ని, పరంజ్యోతిని మనం ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాం? సో ఈ సృష్టి గురించి ముందు తెలుసుకోవాలి. అసలు సృష్టికి ఈశ్వరుడికి సంకల్పం కలగక పూర్వం ఎలా ఉంది సృష్టి? అదే ఒక ఇన్ఫినిట్ వాయిడ్, పరాశూన్యము అన్నారు. అక్కడ టైం లేదు, స్పేస్ లేదు, ఏమీ లేవు. ఈశ్వరుడు దేవుడు లేడు, జీవుడు లేడు, దేవుడే లేడయ్యా, బియాండ్ గాడ్. ఓకే, నాన్నగారు ఒక పుస్తకం కూడా రాశాడు, అది దృష్టిలో పెట్టుకుని మై గాడ్ ఈజ్ నో మోర్ అని రాశాడు. సో ఆ పరాశూన్యంలో ఒకనొక సందర్భంలో ఒక చలనం వచ్చింది. ఎందుకు చలనం వచ్చింది? దాన్ని మనం ఏమన్నాం, ఈ ఆది పరాశక్తి లేదా కినెటిక్ ఎనర్జీ, ఆ శుద్ధ సత్వాన్ని, పరాశూన్యాన్ని ఏమన్నాం, అది నిరీశ్వరము అన్నాం. ఇంకా ఈశ్వరమే కాలేదు, అది నిర్ ఈశ్వర అన్నారు. అది ఈశ్వరంలోకి రావాలి, ఈశ్వరం నుంచి వచ్చి అది మళ్ళీ సంకల్పం చేయాలి, సృష్టి చేయాలి అని. అది ఎందుకు ఆ కదలిక వచ్చింది అంటే సృష్టి చేసే సమయం ఆసన్నమైంది అని ఆ యొక్క నిరీశ్వరానికి తెలిసింది. అప్పుడు ఆ కదలిక, ఈ రెండు, అది కారణం. ఏది? శుద్ధ సత్వం, పరాశూన్యం కారణం. అందులో చలనం వచ్చింది శక్తి. ఈ రెండు మళ్ళీ ఒకే దాంట్లో జరుగుతున్నాయి. అది ఎప్పుడు ఒకటే, ఇది అనేకం కావాలని సంకల్పం చేసింది. ఏకం అనేకం కావాలని, లెక్కలు కూడా అంతేగా, 0, 1, 9 అయిపోయిందిగా, 10 లేదుగా, మళ్ళీ 1 పైన 0, అలా అనేకం, ఎంత నెంబర్ దాకా. ఎందుకంటే ఆయన లీలా విన్యాసం ఎందుకు చేశాడండి అంటే మనం ఏమడు, అది ఆయన ఇష్టం. మన తల్లిదండ్రులు మన పుట్టించారని ప్రశ్న వేయగలుస్తాం, మనం అడగలుస్తాం ఆ తల్లిదండ్రులు నన్ను ఎందుకు పుట్టించామని, అడగలేంగా. సో ఆయన ఇష్టం, నా లీలా విన్యాసం అన్నాడు. సో ఆ రెండు కాస్త సృష్టి చేయ, అది కారణమైంది, ఈ శక్తి ఏమో కార్యమైంది. సో ఈ రెండు కలిస్తే థర్డ్ ప్రోడక్ట్, మూడవది రావాలి. సేమ్ ఇక్కడ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎలా ఉంటుందో ఒక, అక్కడ కూడా అలానే జరిగింది. 9 నవమాసాలు అన్నారుగా, నవావరణం, నవావరణాలు, అండపిండ బ్రహ్మాండాలు సృష్టించాలి, ఈశ్వరుడి యొక్క కార్యాన్ని నేను సాకారం చేయాలి అన్నప్పుడు ఆ పరాశక్తి మూడుగా విభజించబడింది. అదే మహాత్రిపుర సుందరి, అదే విశ్వయోని అన్నారు. అన్నిటినీ కన్నది సావిత్రి, సవిత, ప్రసూతి అంటారు కదా, కనటము, ద సోర్స్, మెయిన్ సోర్స్. దాన్ని బ్రహ్మ విష్ణు అని, త్రిగుణాలని, సత్వరజస్తమో గుణాలని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, ఈ రకంగా ఆ అమ్మవారు పరాశూన్యం నుంచి ఉల్లలిత లలిత అయ్యి, లలిత రాజరాజేశ్వరి అయ్యి, రాజరాజేశ్వరి మళ్ళీ మహాత్రిపుర సుందరి అయి మళ్ళీ 5 పంచాకాశాలని సృష్టించింది. పంచాకాశాలు మనలో కూడా అవే ఉన్నాయి, అది అంతర్దృష్టి అంటారు. ఇది తెలుసుకుంటే
ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది. సో ఆ అమ్మవారు ఐదు ఆకాశాల్లో పైనది పరాశూన్యమైనప్పుడు రెండవ ఆకాశం, నేను ఇంతకుముందు చెప్పాను బిందువు బిందుత్పత్తి అనే ఉపకరణాలు మేము ఒక పుస్తకంలో నాన్నగారు చెప్పారు. సో అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో బిందు ఉత్పన్న ఈ ఉపకరణంలో ఏంటంటే శివశక్తి బిందువు అంటారు. శ్వేత రక్త వైట్ అండ్ రెడ్ కలర్స్ మూడే ఉన్నాయి. బ్లాక్ అదే కృష్ణ, బ్లాక్ ఏమో పరాశూన్యం, అందులో నుంచి రెడ్ వైట్ బై కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్తో ఈ రెండు మూడో దాన్ని మళ్ళీ అదే మహాత్రిపుర సుందరి. అదంతా కూడా జరిగింది ఆ ఆకాశం అంతా అవ్యక్త ఆకాశం. అక్కడ ఏం జరిగిందో మనలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు అక్కడ, ఎందుకంటే అంత ఇంకా సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు. సో ఈ సృష్టి చేయాలి అంటే నాకు ఐదు ఆకాశాలు కావాలని ఆ ఈశ్వరుడు అనుకున్నాడు. నిరీశ్వరం ఈశ్వరమే, ఈశ్వరం సదాశివమే, మళ్ళీ 11 మంది శివులు ఉన్నారు. సో ఇక్కడ ఈ అవ్యక్తాకాశంకి సృష్టి చేయాలి అన్నప్పుడు ఒక మహదాకాశం అనేది ఒకటి, అంటే దిక్కులు, నాలుగు దిక్కులు. అందుకనే అమ్మవారు చతుర్బాహు సమన్విత అన్నారు. నాలుగు దిక్కులు ఉంటే కానీ సృష్టి జరగదు. అంటే ఒక పరాశూన్యం స్పేస్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు స్పేస్ లేదు, టైం అనేది పుట్టాలి. అన్నీ కూడా జ్ఞానం స్పేస్ నుంచి టైం వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ కూడా అన్నీ ఎలా వస్తున్నాయి అంటే అన్ని కలిసికట్టుగా కిందకు వస్తున్నాయి. ఓ నదీ ప్రవాహం అన్నిటిని ఎలా తీసుకొస్తుందో జ్ఞానం కూడా అదే. పరాశూన్యంలో అక్కడ అది మేధస్సు కరిగి ఐగ్రీవ రూపంలో జ్ఞాన రూపంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అది మళ్ళీ అంతే కదా, అజ్ఞాన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన మేధస్సు జ్యోతి జ్యోతి పరంజ్యోతి మరి వస్తుంది కదా, అదే విశ్వకుండలిని అంటున్నారు. ఆ విశ్వకుండలినిలో ఇవన్నీ కూడా అంటే ఒకే పదార్థంలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆయనలో నుంచే వస్తున్నాయి. ఆయన ప్రవృత్తులు ఇవన్నీ, ఉన్నది ఒకటే అని ప్రవృత్తులు వేరు అనేకం. సో ఇవన్నీ కూడా కిందకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ జ్ఞానం అంతా కూడా స్థూల జ్ఞానం ఇది. ఈ స్థూల జ్ఞానాన్ని మేధస్సు చేయాలి. వాడు మేధావంతుడు అండి అంటారు. వాడు అన్నిటికీ అతీతంగా ఉంటాడు. వాడు వాడి జ్ఞానంతో పని లేదు. స్థూల జ్ఞానాన్ని సూక్ష్మంగా దర్శించగలిగినప్పుడే నిజమైన ఆధ్యాత్మికత అనేది వస్తుంది. ఆజ్ఞాచక్రంలో వాడు అక్కడ వాడు ఆనంద అక్కడ వాడు తెలుసుకుంటాడు ఈ జ్ఞానం అనేది ఏంటనే తెలుసుకుంటాడు. అదే అహం బ్రహ్మాస్మి అనే పదం వాడికి అక్కడ వాడికి అనుభూతి స్వానుభూతి వస్తుంది. ఓహో ఇదంతా కూడా నేనే. ఇప్పుడు మూడు ఆకాశాల వరకు చెప్పారు, మహదాకాశము. దాని తర్వాత వచ్చే ఆకాశము అహంకారాకాశం. మనలో కూడా అహంకారాకాశం ఉంది, అవునా? అందుకని అమ్మవారికి కూడా ఒక శ్లోకం కూడా ఉంది, హ్రీం కారాసన గర్భిత నలసికమ్మని. హ్రీం బీజం అదే ఆవిడ సింహాసనేశ్వరి ఆవిడ. ఆ హ్రీం బీజంలో అన్నీ కూడా ఆవిడ అహం నేను అని ముందు ఆయన ఆమె అనుకోవాలి, తర్వాత మనం వస్తాం. ఐనెస్ ఇట్నెస్ మైనెస్ ఇదంతా ఇదంతా మమత ఇవన్నీ కూడా అంటాం కదా, ఇది నాది అది వాడిది అని మనం ఎలా అంటాము. సో అమ్మవారు ఫస్ట్ ఆ అహంకారాకాశం నుంచి ఈ అహంకారాకాశాలన్నీ కూడా అది మాతృక. సో అహంకారాకాశం మళ్ళీ స్థూల ప్రపంచం వైపు కిందకు వస్తుంది కాబట్టి అది మళ్ళీ తన్మాత్రాకాశం వైపు వచ్చేసింది. సృష్టి చేస్తే మరి తన్మాత్రాలు ఉండాలి కదా, రూపరస గంధ ఇవన్నీ ఉండాలి కదా, వాడికి ఎలా తెలుస్తాయి సృష్టిలో అని చెప్పి ఆ తల్లి మళ్ళీ తన్మాత్రాకాశాన్ని తనకి తానే సృష్టించుకుంది. మళ్ళీ అక్కడి నుంచి భూతాకాశాన్ని అక్కడ పంచభూతాలన్నీ కూడా కాన్సెప్ట్లో భావాభావ అభావ విభావిని అని అమ్మవారికి ఆ భావం స్థూలంలోకి వచ్చింది, కాన్సెప్ట్ స్థూలంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఒకటి అనుకున్నారు, దాన్ని స్థూలంలో చూపించాలి. కర్త కర్మ క్రియ, సంకల్పం చేస్తే దానికి సాకారం చేయాలిగా, క్రియ చేస్తే పక్కవాడికి అర్థమవుతుంది, లేదు అంటే అది కేవలం మీలోనే ఉండిపోతుంది. స్థూల ప్రపంచం వచ్చినప్పుడు పంచభూతాలు స్థూలంలో వచ్చినప్పుడు బై కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఈ పంచభూతాలు అవి ఈ యొక్క 84 కోట్ల జీవరాశుల్ని కన అంటే పుట్టించడం జరిగింది ఆయన. అది ఏకకణ జీవుల దగ్గర నుంచి యూనిసెల్యులర్ నుంచి మల్టీసెల్యులర్ ఇలా ఈ రూపాల దాకా ఈ సృష్టి ఇలా జరిగింది. సో మొత్తం టోటల్ కమ్స్ టు 6 ఆకాశాలు. అంటే సింపుల్గా మీరు చెప్పింది కాన్సెప్ట్ ఏంటంటే ఒక మహామేరు పర్వతాన్ని చిన్న అద్దంలో చూపిస్తే, పిల్లవాడు చూపించేటప్పుడు ఒక అద్దంలో చూపించినట్లు ఈ సృష్టి మొత్తాన్ని ఒక శరీరంలోనే అమ్మవారు నిక్షిప్తం చేసింది. ఇది బహిర్గతంగా చూపిస్తే క్రియారూపం అంటే అనేక రూపం, అంతర్గతంగా చూస్తే ఏకరూపం. అంతే, నాకు మీకు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అదే ఇప్పుడు అదే మాయ, మహామాయా స్వరూపం. రెండు వస్తే మాయ, అవునా?
నీవు నేను అనుకున్నారు వాళ్ళిద్దరు, అదే మాయ, ఆయన్నే మాయ, ఆయన్నే మాయి, రెండు ఆయన్నే. సో ఇప్పుడు మనం అనుకుంటున్నామన్నీ మనమేమి మన ఈ మాయ అంతా నాది, మీ మాయ మీది, అలా ఏం లేదు. ఈ మాయ అంతా కూడా మళ్ళీ వాళ్లే. అదే ద్వైత, విశిష్ట అద్వైత, అద్వైత. పక్క పక్కనే కూర్చుంటే ద్వైతం, ఎదురెదురుగుండా కూర్చుని విశిష్ట అద్వైతం. మనం ఇద్దరం ఏమీ లేము, పరాశం ఏమీ అనుకుంటే అది ద్వైతం. అన్ని తత్వాలకి అతీతం, అదే పరతత్వం. అసలుకి యోగం అంటే ఏంటి? యోగము అంటే నాన్న, ఇప్పుడు నేను ఏదైతే ఎంత ఇది ఈ శ్రీ విద్య అంతా కూడా ఇలా స్థూలంగా చెప్పడం జరిగింది, దీన్ని స్వానుభూతి చేసుకోవడం. ఇది గురువుల యొక్క కృప, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈ రెండు ఉంటే కానీ. ఎందుకంటే గురువు వేరు, అమ్మవారు వేరనే ద్వైత బుద్ధితో చూడకూడదు నాయన. ఒక పక్కన గురుబ్రహ్మం గురువు విష్ణు అంటూనే మళ్ళీ గురువు వేరు దేవుడు వేరు ఎందుకు అంటాం? అక్కడే నీ విశ్వాసం పోయిందిగా. అమ్మవారే స్థూల రూపంలో వచ్చి తన బిడ్డలకి తాను చెప్పుకుంటుంది. ఇప్పుడు ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఇందనకలాగా మనం అన్నట్లు ఒక హ్యూమన్ బాడీ సృష్టి మొత్తం ఎట్లా ఉందో అలానే గురువు కూడా అమ్మవారి యొక్క రూపం, స్థూల రూపం అనుకో. మనం ఇప్పుడు పూజలు చేస్తుంది, అన్నీ కూడా స్థూల రూపంలో ఉన్న విగ్రహాలేగా. సో గురువు ఎందుకు మళ్ళీ వేరుగా దాన్ని మనం చూడటం? ఇదంతా ఈ సర్వ ప్రకృతి కూడా అమ్మవారి స్వరూపంగా, ఇవన్నీ సంపదలన్నీ అదే లక్ష్మీ స్వరూపాలు. అవునా? ప్రకృతి మీద మనం మమేకం తల్లినత తెచ్చుకుంటే, తల్లినత అంటే ఏంటంటే నేచర్ ఈజ్ ది బెస్ట్ గురువు ఫర్ యూ. అందరికీ గురువులు ఉండరుగా. ఒక కామన్ మ్యాన్ ఉంటాడు, వాడి గురువు ఎక్కడున్నాడు, వాడికి మంచి చెడు ఎవరు చెప్తారు? ప్రకృతి చెప్తుంది. అవునా? ప్రకృతి పాఠాలు నేర్పుతూ ఉంటుంది గురువు రూపంలో. సో ప్రకృతిని సహకరిస్తూ ఇటువంటి ఆనందఘన లాంటి వాళ్ళు, మహోతార్ బాబాజీ శిష్యులు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన ఆస్ట్రల్ వరల్డ్స్లో ఉంటూ వాళ్ళు ధ్యానం చేస్తూ ప్రకృతి సహకరిస్తూ లోక కళ్యాణం వైపు ఈ ఆత్మలందరినీ కూడా ఉద్ధరింపజేయటానికి, మంచి మార్గంలో పెట్టడానికి, యోగ మార్గంలో పెట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళ గమ్యం వైపు నడిపించటం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం హిమాలయాస్లో. నాన్నగారి పేరు ఆనంద ఘన. ఆనంద ఘన, ఈ ఘన పరంపర కొంత చోట్ల విన్నాను. అలాగే ఆనంద ఘన అంటే మీనింగ్ ఏంటి? ఆ పేరు నాన్నగారికి ఎలా వచ్చింది? ఆనందం ఘనీభవిస్తే ఆనంద ఘన, సచ్చిత ఆనంద ఘనీభవించటం అంటే ఘనీభవించడం అంటే ఆవిరైపోవడం. ఘనీభవించటం అంటే గట్టిపడటం, ముద్ద. ఆనంద అంటే చక్కెర ముద్ద, ఘనీభవించడం అంటే చక్కెర ముద్ద. సో ఈ నామం నాన్నకి గురువులు మహోతార్ బాబాజీ వారు హిమాలయాస్లో ఆస్ట్రల్లో ఒకనొక సందర్భంలో వారిని పిలవటం జరిగింది. పిలిచి నాన్నగారికి ఈ ఆనంద ఘన అనే యొక్క ఈ దీక్షానామం ఇవ్వటం జరిగింది. ఆయన ఈ ఆనంద ఘన అని చెప్పి ఈ స్థూల ప్రపంచమే కాదు, ఆస్ట్రల్ వరల్డ్స్లో కూడా చాలామంది ఇప్పుడు భక్తులు, వారి యొక్క భక్తులు చాలామంది కూడా వారితో కాంటాక్ట్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు ఆనంద ఘన గారు మాకు దర్శనం ఇచ్చారని. ఆ ప్రకారంగా ఆయన ఆనంద ఘన అనే దీక్షానామంతోనే ఇప్పుడు గుర్తించబడుతున్నారు నాన్న. ఈ దీక్షానామం మహోతార్ బాబాజీ ఇచ్చింది, ఆయన సొంతంగా పెట్టుకుంది. నాన్నగారు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు, గ్రంథాలు రచించారు స్పిరిచువల్ యాంగిల్? స్పిరిచువల్ యాంగిల్లో దగ్గర దగ్గర 80 పుస్తకాలు రాశారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది నాన్న. ఉపనిషత్స్ అని శ్రీ విద్యలో, ఇప్పుడు వేదం మన ఋషులు మునులు ఆ మహదాకాశం అని ఇంతకుముందు చెప్పానే, ఈ మహదాకాశం దాకా వాళ్ళు వెళ్ళి ఈ స్థూల ప్రపంచానికి దీని ఫార్ములాస్ అంటారు, ఈ సృష్టి ఎలా ఉండాలి, ధర్మాలు, ఆ ధర్మాల్ని దర్శించటము, అవి దర్శన చేసి వేదయుక్తం చేశారు మహానుభావులు యజుర్వేద, 4 వేదాల రూపంలో. అవి నెమ్మది నెమ్మదిగా కాలక్రమేణా ఉపనిషత్ రూపాల్లో కూడా, ప్రశ్న జవాబు పద్ధతుల్లో అవి ఉపనిషత్ రూపాల్లో కూడా తీసుకురావటం జరిగింది. సో అలానే అక్కడి నుంచి అది మళ్ళీ పురాణ ఇతిహాసాలుగా ప్రజలకి, అంటే ఒక కామన్ మ్యాన్, ఏమి జ్ఞానం లేని వాడు పాపం వాడికి కూడా పురాణ ఇతిహాసాలు క్యారెక్టర్స్ని పెట్టి, మహాభారతం రాముడు ఎలా ఉన్నాడు, ఒక మనిషి ఎలా జీవించాలి అనేది రామావతారంలో వీటిని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి. సో ధర్మాన్ని దర్శించారు కాబట్టి అది వేదయుక్తం. అందుకని మనది సనాతన ధర్మం, ఒకరు పెట్టిన మతం కాదు మనది, అది ఎప్పుడూ కూడా సృష్టి ఆది నుంచి ఉంది కాబట్టి అది సనాతన ధర్మం మనది. ఇందులో నుంచి ఇది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, సనాతనం అందరూ రావచ్చు.
అందరూ కలవచ్చు, అందరూ కూడా ఈ యొక్క మార్గంలో శ్రీ విద్యా మార్గంలో రావచ్చు. ఎన్నో ఉపనిషత్తులో శ్రీ విద్య అనేది అంతర్లీనంగా దాగి ఉంది నాన్న. అవి దగ్గర దగ్గర నాన్న 118 ఉపనిషత్తులో శ్రీ విద్య ఎక్కడెక్కడ దాగి ఉందో అది బాబాజీ నాన్నగారిని పిలిచి హిమాలయాస్లో అక్కడ వారు చెప్పడం జరిగింది, ఏ ఉపనిషత్తులో శ్రీ విద్య ఉంది అని. ఆ శ్రీ విద్య అంతా కూడా దానికి భాష్యం రాయటం జరిగింది. నేను దగ్గర దగ్గర 60 దాకా నేను పబ్లిష్ చేశాను. ఉదాహరణకి కేన శ్వేతశ్వేతారావు ఉపనిషత్తు, వారాహ ముక్తికో ఉపనిషత్తు అని, గణపతి ఉపనిషత్తు అని, ఇలా నేను చాలా కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేశాను. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి అయిపోతాయి అతి త్వరలో. సో అందులో శ్రీ విద్య అనేది నిగూఢంగా కూడా అందులో బయటికి తీయడం జరిగింది. క్రియాయోగం అనేసి లహరి మాసయ్య గారు ప్రపంచంలో, తర్వాత ఒక యోగి ఆత్మకథ ద్వారా ఇలా ప్రపంచంలోకి బాగా రావటం జరిగింది. అవునండి. అయితే అలా రియల్ క్రియాయోగం నాకు అంటే ఒక నా పర్సనల్ సందేహం, ఎందుకంటే కొంతమంది నేను కలిసినప్పుడు క్రియాయోగం అంటే ఒకలా చెప్తున్నారు, కొంతమంది ఇంకొకలా చెప్తున్నారు. అసలుకి రియల్ క్రియాయోగం అంటే ఏంటి? ఎందుకంటే మీ నాన్నగారు డైరెక్ట్ రిజర్వల్ ఆఫ్ మావతార్ బాబాజీ కాబట్టి కొంత ఎక్కువ స్పష్టత ఇక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో అడిగాను. నేను క్రియాయోగం ఈ మధ్యకాలంలో చాలా ప్రశస్తంగా అందరి నోళ్ళల్లో నానుతుంది. తెలియని వాళ్ళు పెడుతున్నారు, క్రియా గురించి అందరూ చెప్పడం మొదలుపెట్టారు. అసలు క్రియ అంటే ఏంటో కూడా ఎవరికి తెలియని వాళ్ళు కూడా క్రియ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కర్త కర్మ క్రియ, అవునా? ఏది స్థూల కర్మము, అవునా? ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాణాయామం కూడా క్రియే, అంతేగా క్రియాయోగం అన్నావు దానికే. సో ప్రాణాయామం చేస్తున్నావు అంటే అందులో నీకు కావాల్సిన ఏ ప్రాణం, నీకు నిన్ను పైకి తీసుకెళ్లే ప్రాణం, ముఖ్య ప్రాణం ఏది? ఉదాహరణము అంటే ప్లస్ యానము, పై యానము అంటే ప్రయాణము, నారాయణము నారము అంటే జీవి నీటి నుంచి పుట్టాడు కాబట్టి నారాయణము, మళ్ళీ ఇదే నీరు పైకి వెళ్ళిపోతుంది, అంతేగా మళ్ళీ పుడుతుంది, ఇదే కర్త కర్మ క్రియ. సృష్టి కూడా కర్మ ఉంటుంది, ఈ యొక్క భూమికి కూడా కర్మ ఉంది, అన్ని గుహలాలకి కర్మ ఉంటుంది, దాని రూపాలు అవి, మన రూపాలు ఇవి. ఇప్పుడు మనకు తెలియకుండా ఎన్నో గెలాక్సీస్ కాన్స్టలేషన్స్లో ఎన్నో గ్రహాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, తారలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, దాని సమయం వచ్చినప్పుడు క్రియ. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే క్రియాయోగం అంటే ఏమిటన్నారు బాబాజీ మార్గంలో, అలా రియల్ క్రియాయోగం ఏంటి? మాది చాలా సింప్లిఫైడ్ వర్షన్ ఉంటుంది నాన్న, అది ప్రాక్టికల్ సైడ్ కాబట్టి నేను జస్ట్ మీకు థియరటికల్గా చెప్తాను. మేము చేసేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగంలో ప్రాణచాలనము, ప్రాణం చాలనం చేయటం, ప్రాణగమనము అంటాం. ఈ రెండు మేము బేస్ చేసుకుని ముందు శుద్ధి చేసుకుంటాం, అంటే చక్రశుద్ధి అంటారు, ప్రాణశుద్ధి అంటారు, నాడీమండల శుద్ధి, నాడీమండల శుద్ధి అని, ఈవెన్ బ్రెత్ అంటారు కదా ఈ శ్వాసని కూడా. ఇది ఇప్పుడు మనం పీలుస్తుందంతా హారిజాంటల్ బ్రెత్, ఇది దీన్ని వర్టికల్గా చేసుకుంటాం, అంటే కండిషన్ చేస్తాం, కండిషనింగ్ ఆఫ్ ది బ్రెత్, అప్పుడు రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తాయి. సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఒక 40 మేము చేయిస్తాం. అంటే రెగ్యులర్గా మీ దగ్గరికి రావాలా? అవసరం లేదు, ఒక్కసారి నేను డెమో చేస్తాను, చేసి మీకు చూపిస్తాను, అందరూ కూడా చూసి నా ముందే చేస్తారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే అక్కడికక్కడే నేను మళ్ళీ కరెక్షన్స్ చేస్తాను, అలానే డౌట్స్ కూడా క్లియర్ ఉంటే చేస్తాను. నేను ఒకటే చెప్పాను, బాబు జ్ఞానం నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను, కానీ ఏంటంటే నీకు స్వానుభూతి రా, స్వానుభూతి ఇచ్చేవాడే అసలైన క్రియాయోగి. జ్ఞానం ఎవరికి కావాలి? బాబాజీ ఏమన్నారు, ఎందుకు ఆ గాడిద బరువు అది అన్నాడు. ఒక ధ్యాని మూడో కంటి దగ్గర వాడికి జ్ఞానంతో పనే ఉంది, అవునా? ఈ జ్ఞానం కేవలం నేను అక్కడ చేర్చడమే, ఈ నామ మూలాధారం దగ్గర నుంచి గురువు పాపం ఆజ్ఞాచక్రం దాకా ఆయన పడవ వేసుకుని ఈ ముఖ్య ప్రాణాన్ని అక్కడ నిన్ను ఇదే డిపార్టింగ్ అదేంటి ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా విడిపోయే స్థానం ఏనన్నా, ఇదే దత్తాత్రేయ స్థానము. మూడో కన్ను అంటే ఏంటంటే సంగమము యోగము మూడు కలిపి ఒకటే అయింది అని చెప్పటం, అవునా? ఏకం సత్య పురా బహుధా వదంతి అన్నారు, అవునా? త్రిభాద్ ఊర్ధ్వం దివి అని కూడా వచ్చాయి, అవునా? 1/4 క్రియేట్ అయింది, 3/4 అలా పరాశూన్యంలో ఉండిపోయింది. ఇక్కడ నువ్వు అక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగంలో నేను అక్కడ దాకా తీసుకెళ్ళి నీకు అక్కడ నీ యొక్క ఆత్మ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనుభూతి నేను చేయిస్తేనేగా నేను నీకు సరిగ్గా నేను చెప్పినట్టు నీకు స్వానుభూతి నేను ఎక్కువ నీకు చేయిస్తే నీకే తెలుస్తుంది నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు వచ్చింది.
నేను లక్షల మందికి కోట్ల మందికి నేను చెప్తాను, నేను ఎవరికి నేను వాగ్దానాలు చేయలేదు. నా దగ్గరికి సిన్సియర్గా వచ్చిన వాళ్ళు మహోతార్ బాబాజీ, మా సంస్థకు వచ్చిన వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, బాబు నేనే మీకు గురువుని కాదు, నేను మీకు సేవ చేయటమే మా యొక్క సౌభాగ్యం. నేను ఎవరికి కూడా గురువుని కాను. నాకు బాబాజీ సేవ చేసుకోవటం, బాబాజీ శిష్యులకి సేవ చేసుకోవటం నాకు తెలిసింది, మీకు నేను ఇచ్చుతాను. ఇదే దైవ సంపద అంటారు. ఈ సంపద నేను తీసుకుని వెళ్ళిపోను, మీకు ఇచ్చి వెళ్ళిపోతాను. ఒకసారి చేసి చూడండి, ఈ సంపద విలువ మీకు తెలిసింది అంటే ఇంకో 10 మందికి ఇవ్వండి. ఇంకోటి మీ మాటల్లో నేను ఫస్ట్ లెవెల్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను, 64 లెవెల్స్ ఉంటాయండి. 64 64 స్టెప్స్ ఉంటాయన్న. చాలా అర్హత కలిగిన వాళ్ళకే నేను ఆ 64 స్టెప్స్ ఇవ్వమని ఆనందఘన నుంచి మాకు ఆజ్ఞ వచ్చింది. ఇంతవరకు నా సంస్థలో నా ఆహ్యాంలో 2010 నుంచి ఇప్పటిదాకా కూడా నేను ఇచ్చింది ఇద్దరికే. వారి పేర్లు నేను చెప్పకూడదు, వారికి ఎన్నో అనుభూతులు జరిగాయి, వారు మళ్ళీ నాతో కాంటాక్ట్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చేసింది. గురువు శిష్యుడు అంటే పొందిన తర్వాత అవసరం లేదంటారా గురువుతో? ఎందుకంటే నీ యొక్క గమ్యస్థానం గురువు చేర్చడమే గురువు చేసే పని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపించడమే. ఊరెళ్ళిన తర్వాత బస్తో ఏం పని అన్నట్టు. సో గురువుతో మళ్ళీ బంధం ఎందుకు? నేను బంధ విముక్తిని చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ గురువుతో బంధం ఎందుకు పెట్టుకుంటాను ఆయన? అంటే బంధాల్లో గురు బంధం అనేది కూడా ఒక పెద్ద, అది ఆజ్ఞాచక్రం వరకే బంధం. నది ఒక్కసారి సముద్రంలో కలిసిన తర్వాత నామరూప స్పృహలు అన్నీ వెళ్ళిపోతాయిగా. ఆయన కరుణా సముద్రం, అందులోనే కరిగి అందులో నీటి బొట్టుగా కరిగి ఉన్నాం మనం. సో ఈ సృష్టి ఇవన్నీ కూడా నాన్న. ఒకళ్ళు నాకు ప్రశ్న వేశారు ప్రళయం గురించి మాట్లాడితే, నేను అదే చెప్పాను, బాబు ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు, స్థూల ప్రపంచం ఇదంతా కూడా మహాప్రళయంలో అన్నీ కూడా అమ్మవారు అణు అణువు మధ్యలో ఉన్న శక్తి అంతా మళ్ళీ విత్డ్రా చేసేస్తుంది. అదే సృష్టి స్థితి తిరోధాన వమనము అంటారు కదా, వమనం అంటే మళ్ళీ విత్డ్రాయింగ్ అంటారు. ఆ శక్తి అంతా వెనక్కి తీసుకుని అణువులన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి. ఇవన్నీ మళ్ళీ ఈ కాన్సెప్ట్ భావం వెళ్ళి మళ్ళీ పరాశూన్యంలో కరిగి ఉంటుంది, అదే మహాప్రళయం. మళ్ళీ ఆ ఈశ్వరుడు సంకల్పం చేస్తే మళ్ళీ ఇంకో సృష్టి మళ్ళీ ఆయన చేస్తాడు. అంటే ఒక సెల్ ఫోన్ని ఎట్లాగైతే తీసేసినప్పుడు ఆ మెమరీ ఎట్లయితే మనం బ్యాక్ స్టోర్ చేసుకుంటాము, మిగిలిన పార్టికల్స్ అన్నీ విడిపోతాయి, దేనికి అది పనికి రాకుండా పోతాయి. మనకు కావాల్సిన మెమరీ, మనీ కాల్ చేసిన తర్వాత ఏమి ఆ మెమరీ కదా, మళ్ళీ ఆ మెమరీయే, అది కరిగి ఉంటుంది ఎక్కడికి పోదు పరాశూన్యంలో. మళ్ళీ కొత్త సృష్టి ఆ ఈశ్వరుడు సంకల్పం చేస్తే మనందరం కూడా మన కర్మానుసారంగానే మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఆ మెమరీని మళ్ళీ బ్రతుకు కూడా కారణమవుతుంది కదా. డెఫినెట్లీ అదే కర్మ అన్నానుగా, కర్మానుసారేనా. ఇప్పుడు నేను యోగం చేసినా చేయకపోయినా కూడా నేను ఎటు ఆఖరిలో నాకు అమ్మవారు లయమే ఇస్తుంది కదా స్వామి, నేనెందుకు ఇప్పుడు కష్టపడాలి అని చెప్పి కొందరు మహానుభావులు అతి తెలివితేటలుగా ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు అలానే ఉండు, కానీ మళ్ళీ వస్తావు కదా. ప్రతి సృష్టిలో నువ్వు ఉంటూనే ఉంటావు, ప్రతి సృష్టిలో ఉంటావు. ఇదే కామ్యం, ఇవే కోరికలు సంకల్పాలు, ఇలా చేసుకుంటావు మళ్ళీ కర్మని పెంచుకుంటూనే ఉంటావు. అవునా? కర్మ బంధుడు కర్మని, కర్మ నుంచి విముక్తి పొందాలని ఎప్పుడు ప్రయత్నం చెయ్యవు, అంతే కదా. సో కర్మను పెంచుకుంటూ పోతావు, సృష్టి ఉన్నంత వరకు వస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు, వస్తూనే ఉంటావు, పోతున్నావు. నాన్నగారికి మహావతార బాబాజీ గారికి కనెక్షన్ ఎలా వచ్చింది? భీమచకల నుండి నాన్నగారి పుస్తకం నేను విడుదల చేయటం అయింది. అందులో చాలా ఇన్ డీటెయిల్డ్గా ఉంది. ఆన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాయోగి ఆనందఘన అని ఒక పుస్తకం నేను పబ్లిష్ చేశాను. బాబాజీకి నాన్నగారికి కనెక్షన్ అంటే, బాబాజీకి 27 మంది శిష్యులు ఉంటారు నన్న ఇప్పుడు బాబాజీ గారు, అందులో 7 మంది ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా భూమి మీదకి రారు. మిగతా 22 శిష్యుల్లో నాన్నగారు ఒకరు. సో వాళ్ళు బాబాజీ ఆజ్ఞలు చేసుకొని భూమి మీదకి వచ్చి బాబాజీ చెప్పిన ప్రకారంగా లోక కళ్యాణంగా వాళ్ళు ఇచ్చిన సందేశాలు ఏవైనా ఉంటే, ఇప్పుడు నాన్నగారికి ఇప్పుడు శ్రీ విద్య గురించి, ఈ క్రియాయోగం గురించి ఇవన్నీ కూడా లోకానికి అందించడం కోసం వారు అవతరించడం జరిగింది. కారణంతో వచ్చారు కాబట్టి మహానుభావులు కారణ జన్మలు అన్నాం. సో వాళ్ళ కారణం అయిపోగానే మళ్ళీ బాబాజీ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఈయన బాబాజీ నాన్నగారిని పిలిచి పంపించారు. కనెక్షన్ ఎలా వచ్చింది అంటే, చిన్నప్పుడే ఆటోబయోగ్రఫీలో నాన్నగారి దాంట్లో రాశాం, ఆయనకు పసివాడిగా ఉన్నప్పుడే మహావతార బాబాజీ మా ఊరికి, నాన్నగారు చల్లపల్లి కృష్ణా డిస్టిక్లో మహావతార బాబాజీ రావటం, వారికి ఎలా క్రియాయోగ దీక్ష ఇవ్వటం అవన్నీ కూడా ఫొటోస్తో సహా ఉంది. సో వీక్షకులకి ఆ పుస్తకం చదవమని నా, ఎందుకంటే చాలా గొప్ప గ్రంథం, అనుభూతుల్ని ఇచ్చే గ్రంథం.
ఆనందగన డాక్టర్ అప్రియాల విశ్వం గారు, చాలామందికి తెలుసు. ఇంటర్నేషనల్గా ఆయన చాలా గొప్ప పేరు గడించారు. సో వారి జీవిత కథలో అన్నీ కూడా బాబాజీ ఎప్పుడు వారు కలవటం, వారు ఇచ్చిన సందేశాలు ఇందులో మేము వర్ణించడం జరిగింది. ఇంకోటి నేను గమనించింది, మహావతార్ బాబాజీ ఎక్కువగా వాళ్ళ రీసెర్చ్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ లెక్చరర్స్ని టీచర్స్ని చూస్ చేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే నేను చూస్ చేసిన చాలామంది గురువుల్లో లెక్చరర్స్ ఆర్ టీచర్సే ఎక్కువ మంది ఉన్నారు, లేదా ఒక ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ని తీసుకుంటారు. ఎందుకని? వీళ్ళంతా గురువులేగా, ఆయన మహాగురువు, వీళ్ళు గురువులు, ఈ గురువుని మహాగురువులను చేస్తున్నారు. లోక కళ్యాణం కూడా మళ్ళీ వీళ్ళే మళ్ళీ వీళ్ళని పంపిస్తున్నాడు. వీళ్ళ ద్వారానే ఈ లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. అంటే పంపించినా కానీ వారు భౌతికంగా కూడా ఒక సక్సెస్ ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇలా బుక్స్ రాయడం కానీ వారు సాహిత్యం చెప్పడం కానీ, వాళ్ళు ఆరే మాసే ఉన్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక సంసార జీవితంలో ఉంటూ అంత అంత చెప్పగలిగారు. అది మహావతార్ బాబాజీ. నేను చాలామంది ఫాలోవర్స్ నేను చూస్తున్నప్పుడు ఎక్కువ కూడా ఆ ప్రొఫెషన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారనే నాకు ఉండే డౌట్ అనమాట. ఓన్లీ బాబాజీ నోస్, బికాస్ సోల్ వైజ్గా తీసుకుంటే, ఆత్మపరంగా తీసుకుంటే, ప్రొఫెషన్ పక్కన పెడితేనన్న ఆత్మపరంగానే ఆ మహావతార్ బాబాజీ సెలెక్ట్ చేస్తాడు. అర్థమైందా? మనం అనుకుంటే ఆయన శిష్యులు మనం కాలేము. ఆయన యొక్క తలంపు రావాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండాలి. అందరూ కనెక్ట్ కారు. జ్ఞానం అయితే సంపాదించుకుంటారు, చాలా గొప్ప ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు, కానీ ఏంటంటే అనుభూతి పరంగా బాబాజీని అర్థం చేసుకోవడం, అది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. సో మరి అటువంటి వాళ్ళు, మరి అనుగ్రహం పొందిన వాళ్ళు ఈ గురువులు కాబట్టి మరి వాళ్ళందరూ దే ఆర్ బ్లెస్డ్. అయితే నాన్నగారి పుస్తకాల మీద కానీ ఒక నాగపడిగా ఉంటుంది, అది మహావతార్ బాబాజీ దగ్గర నుంచి లభించింది. వచ్చింది మహావతార్ బాబాజీ హిమాలయాస్ నుంచి. దాన్ని కుండలిని రూపము అంటారు. అది బాబాజీ ఎప్పుడూ కూడా హిమాలయాస్లో ఏదైనా స్పిరిచువల్ గ్యాదరింగ్ అంటారు అన్నమాట, దర్బార్ అంటారు. దత్తాత్రేయులు వారు దర్బార్ చేస్తుంటారే, అవధూతలు చేస్తుంటారు. అటువంటి దర్బార్లు హిమాలయాస్లో హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఆయన చేతిలో ఒక కర్ర ఉంటుంది ఎప్పుడు. అది ఎలా ఉంటుందంటే సర్పాకార రూపంలో ఉంటుంది, కుండలిని రూపంలో ఉంటుంది. సో అది శక్తికి సంకేతం. ఆ యొక్క ఆ సర్పాకారంలో ఉన్న దాన్ని ఇంగ్లీష్లో స్టాఫ్ అంటారు, STAFF, స్టాఫ్. బాబాజీ స్టాఫ్ అంటారు. అది ఒక శిష్యుడి ద్వారా నాన్నగారు అంటే మా ఇంటికి పంపించడం జరిగింది. ఈ మధ్యలో నేపాల్ మహారాజు వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని పూజలు చేయటం. నేపాల్లో కూడా మహావతార్ బాబాజీ ఒక టెంపుల్ ఉంది, వాళ్ళు చాలా గొప్ప భక్తులు, వాళ్ళందరూ కూడా మహావతార్ బాబాజీ శిష్యులే. అంటే వారు కూడా దీనికి పూజలు వాళ్ళు చేశారు. అక్కడి నుంచి మళ్ళీ అది ఇండియాలోకి పలానా చోటికి వెళ్ళాలని చెప్పి మహావతార్ బాబాజీ వాళ్ళ శిష్యుడికి ఫిజికల్గానే ఉన్నాడు అండి, అంటే నాట్ యాస్ట్రల్ డిసైపుల్స్, ఫిజికల్గా ఉన్న చాలా జాగ్రత్తగా బాబాజీ కమాండ్ని పాటించి తిన్నగా నా యొక్క శిష్యుడు ఆనందగని ఇంటికి తీసుకెళ్ళని చెప్పి ఆజ్ఞ చేశారు. సో ఆయన చాలా పవిత్రంగా తీసుకొచ్చి 1980s మా ఇంట్లో మా నాన్నగారికి ఇవ్వటం జరిగింది. అది మేము ఇప్పుడు కూడా ఉంది, చాలామంది భక్తులు దాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. వాళ్ళు ఎన్నో పూజలు, అది అన్నీ ఇస్తుంది. కామ్య పూజలు ఫలిస్తాయి, నిష్కామ పూజలు కూడా ఫలిస్తాయి. బాబాజీ ఆ రకంగా కూడా ఇహపర రెండు ఇస్తాడు. అది ఎప్పుడు మా పిఎంసీ ప్రేక్షకులకు చూపిస్తాను. తప్పకుండా అతి త్వరలో నేను అందరికీ కూడా దర్శనం ఆ బాబాజీ అనుగ్రహంతో. మన ఇంట్లో ఉందని గొప్పతనం కాదు. అక్కడ నేను అనేది ఏంటంటే ఇదంతా మన సంపద, మనం కాపాడుకోవాలి. నాన్నగారు మాకు చెప్పేది అదే, నాన్న మనం ఇచ్చేవాళ్ళం, మేము ఇక్కడ పుచ్చుకునే వాళ్ళంగా మనం, వీఆర్ ఆల్వేస్ గివర్స్. మన బాబాజీ శిష్యులు కానీ మనందరం కూడా ఈ మార్గంలో, ఆధ్యాత్మికంలో మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని అందరం కలిసి వెళదాం. నువ్వు గురువు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే భావమే వద్దు. భేద బుద్ధి వద్దు. అభేద బుద్ధితో మనం లోక కళ్యాణంగా, అంతేగా సర్వేజనా సుఖినో భవంతో అని అంటూ దాని వైపేగా ఈ సృష్టి అంతా పరిగెత్తేది. సో అలా వెళదాం, నవ్వుతో వెళదాం, సంతోషంగా వెళదాం.
సో ఇదంతా నేను అతి త్వరలో వాళ్ళందరికీ కూడా దర్శనం చేయిస్తాను. అది మేము రహస్యంగా ఉంచడం కోసం మేము పెట్టుకుంది కాదు, దర్శనం చేసుకోవచ్చు మన పిఎంసీ ప్రేక్షకులకి కాదు, ప్రపంచంలో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా భక్తులు ఎవరైతే ఉవ్విళ్ళు ఊడుతున్నారో చూడాలని వాళ్ళకు కూడా నేను దర్శనం చేయిస్తాను. అలాగే నాన్నగారు యంత్రాలను కూడా చూపిస్తా అన్నారు. ఎందుకంటే అంటే పర్సనల్గా నేను కొన్ని మీరు ఆ రోజు చూపించారు కాబట్టి కాబట్టి దాంట్లో ఎంతో విజ్ఞానం ఉంది, చాలా ఉంది నాన్న. జామెట్రికల్గా ఉంది నాన్న. చాలా మంచి ప్రశ్న వేస్తాం. ఈ యొక్క ప్రశ్నకి నేను జవాబు చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది ఇప్పుడు ఈ సందర్భంలో. ఎందుకంటే ఈ మూడు మంత్రం, యంత్రం, తంత్రం ప్రస్తుతం ఇంతవరకు అది అమ్మ అనుగ్రహం. భాస్కర్ రాయలు వారు అటువంటి వాళ్ళు మా వాళ్ళు శ్రీ విద్యా ధురంధరులు, వాళ్ళ తర్వాత నాన్నగారికి మళ్ళీ అమ్మవారు అనుగ్రహం చేసి ఆవిడ ఆ తల్లి 1000 సహస్రనామాలకి త్రిశతికి అష్టోత్తరానికి కూడా యంత్రాలు వేయించుకుంది. అది ఇప్పటిదాకా కూడా ప్రస్తుతమైతే మా దగ్గర ఉన్నాయి, ఇప్పటిదాకా బయట ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది గొప్ప వింత. సో దర్శించిన వాళ్ళు, చూసిన వాళ్ళు, మరి ఇంత గొప్ప సంపద నేను ఇది మళ్ళీ లోకానికి ఇచ్చేసేయాలిగా. సో అతి త్వరలో నేను ఆ యంత్రాలు కూడా నేను కొన్ని లలితా సహస్రనామంలో, ఇప్పుడు ఉదాహరణకి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అనే అమ్మవారు ఏ యంత్ర రూపంలో ఉంటుంది, సో ఆ యంత్రం నేను అలా కొన్ని ఒక 5-10 అలా నేను అందరికీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను అన్నీ ఎలా పుస్తకం వచ్చిన తర్వాత ఆల్ రైట్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి, కాపీరైట్స్ ఉంటాయి కాబట్టి నేను అతి త్వరలో నేను లోకానికి ఇచ్చేస్తాను. 1408 యంత్రాలు నాన్నగారు వేసినవి నేను లోకానికి ఆ పుస్తక రూపంలో ఇచ్చేస్తాను. ఈ లోపల నేను పిఎంసీ వాళ్ళకి ప్రత్యేకంగా నేను సుబ్రహ్మణ్య స్వామి అదే బాబాజీ యొక్క రూపం నాగపడిక, అలానే నాన్నగారు వేసిన యంత్రాలు కొన్ని శాంపుల్గా నేను వాళ్ళకి దర్శనం చేయిస్తాను. ఇది నా వాగ్దానం. పత్రేజి గారితో నాన్నగారికి కూడా కొంత అనుబంధం ఉందని తెలుసు, దాని గురించి చెప్పగల? నేను చెప్పే కంటే మహానుభావుల గురించి వాళ్ళంతా చెప్పాను కదా, కారణ జన్మలు అని చెప్పాను. వారు ఇచ్చేవాళ్ళే కానీ పుచ్చుకునేవాళ్ళు కాదు. ఆనంద్ ఘన కానీ, పత్రేజీ గారు కానీ, వాళ్ళ స్వచ్ఛత ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇవ్వలేనిదంటూ ఏది లేదు, అన్నీ ఇస్తారు. కానీ విశ్వాసం ప్రధానం, గురుభక్తి, విశ్వాసం, వారు చెప్పింది మనం చేయటం. వారిని చూడాలనేది కాదు, మహావతార బాబాజీని చూడాలి, పత్రేజీ గారిని చూడాలి అనేది పక్కన పెట్టి వారు చెప్పింది చేయండి శ్రద్ధగా, అదే మీకు ఇచ్చే గురుదక్షిణ. సో నాన్నగారికి, పత్రేజీ గారికి వారి బంధం నేను చెప్పే కంటే పత్రేజీ గారే నాన్నగారి గురించి చెప్తే అది నేను చాలా సంతోషిస్తాను. ఇంకా నేను చాలా చిన్నవాడిని. పత్రేజీ గారు చేస్తున్న సేవలపైన మీకున్న అభిప్రాయం ఏంటి? నేను ఒక మాట చెప్పాలి అంటే పత్రేజీ గారు పిరమిడ్ గురించి నాన్నగారు బిఎన్ రెడ్డి గారు అప్పుడు ఆ టైంలో, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, సో నాన్నగారు కూడా ఆ టైంలో ఉన్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే పిరమిడ్ అంటేనే సీచక్రం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ అంతా కూడా, ఇదంతా కూడా నేను ఇప్పుడు ఈ ప్రేక్షకులకు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అదంతా సీచక్రానికి సంబంధించింది. చాలా తక్కువ చెప్పాను. ఈ సృష్టి అంతా కూడా పిరమిడ్ రూపంలోనే ఉంది. మన శరీరం కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు పిరమిడే. ఇందులో మళ్ళీ ఈ సృష్టి ఈ భూపురాజ రేఖల దగ్గర నుంచి ఇలా తీసుకుంటూ పరాశూన్యం దాకా వెళ్ళినప్పుడు అది కూడా సీచక్ర రూపంలోనే ఉంటుంది. అందులో ఉండి నువ్వు ధ్యానం చేసావు అంటే ద్వైతం అనేది ఎక్కడుంది? నీలో నీవుగా ఉండి ధ్యానం చేస్తున్నావు, నాలో నేనుగా ఉండటం చాలా కష్టం. అంటే ఏ విషయ వాంఛనలు ఉండకూడదు, మనసు ఉండకూడదు, అమనస్కత అనే స్థితి వస్తేనే కానీ నీలో నీవుగా ఉండలేవు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ విషయ పరిజ్ఞానం ఇవన్నీ కూడా, మనసు అనేది లేదు. చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు మనసు ఎక్కడుంది? లేదే. పరిస్థితుల ప్రభావాల వల్ల ఇవన్నీ జ్ఞాపకాలుగా ఇక్కడ గూడు కట్టుకుంటే దాన్ని మనసు అన్నాం. అదే మన పత్రేజీ గారు కానీ నాన్నగారు లాంటి మహాపురుషులు వాళ్ళు ఏమన్నారు, మనసు ఉంటే ధ్యానం కుదరదు, సో మనసుని అమనస్కం చేయమని చెప్పారు. సో పిరమిడ్ గురించి మీరు చెప్పారు కాబట్టి ఇంతకుముందు మీరు అడిగారు పిరమిడ్ మీద. సో ఈ సృష్టి అంతా కూడా పిరమిడ్ ఆకారంలో ఉంది కాబట్టి, సో ఈ పిరమిడ్ అనేది ధ్యానానికి, యోగానికి. ధ్యానం కుదిరితే యోగం. ముందు ధ్యానం కుదరాలిగా, నీ మీద ప్రేమ పుట్టేయాలి అంటే బంధం గట్టిగా ఉండాలిగా. సో ధ్యానం కుదిరితే యోగం అవుతుంది. అంటే యోగం అంటే కలయిక. కలయిక నది వెళ్ళి సముద్రంలో కలిసింది. నామరూప దేహాలు తన్మయత్వ స్థితి అంటారు, అది సచ్చితానంద. నేను వేరు అది వేరు అనేది ఉండదు,
తన్మయత్వం. ఒక గాయకుడు గొప్పగా పాట పాడుతున్నాడు అంటే పారవశ్యంలో వాడు ఉండాలి, అలానే అందరినీ ఉంచాలి. ఆ క్షణంలో అందరూ కూడా కరిగి ఉంటారు ఆ గానంలో. అది పారవశ్యత. అంటే అనేకులుగా ఉన్నవాళ్ళు పాట పాడే అవుతారు. అదే రాసలీల, అదే కృష్ణుడు రాధకి ఆయన చెప్పింది, పరమాత్మ ఆత్మ పరమాత్మల యొక్క కలయికే రాసలీల. అదే పరతత్వం అని అర్థం చేసుకోవటం. భగవంతుడి యొక్క పదార్థాన్ని, గాడ్ పార్టికల్ని అర్థం చేసుకోవాలి అంటే అది అన్నిటికీ అతీతం. నీ గుప్పెట్లో పట్టేది దేవుడు కాదు ఇది. సో దాని తత్వంలో మనం కలవటమే. ఇప్పుడు నిర్వికల్ప సమాధి ఏముంది, నువ్వు అది అవటమే, అదే యోగం. ఇంకా దాని గురించి నేను ప్రత్యేకంగా నిర్వికల్ప సమాధి ఇలా ఉంటుంది నేను ఇలా చూసాను చెప్పడం ఏమి ఉండదు, కలవటమే. సముద్రంలో ఉప్పు కరిగినట్టు కలిసిపోవటమే. అంటే నిర్వికల్ప సమాధి అనేది పొందినవాడు అనుభూతి, పొందని వాడికి అది చెప్పిన అర్థం కాదు. పొందినవాడు పొందాడు అని చెప్పడం కూడా ఉంటుంది ఇంకా, ఎందుకంటే ఇంకా కలవటమే. అది ఎక్కడ ఉంటుంది అంటే నన్న సహస్రార కమలం, కర్ణిక పైన బ్రహ్మకచ్చం, అంటే ఇన్ఫినిట్లో సూర్య చంద్రులు దాటి మహదా ఆకాశాలన్నీ దాటిన తర్వాత ఆకాశాలు. ఇది చెప్పకూడదు కానీ నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. బ్రహ్మకచ్చము అది రాజరాజేశ్వరి స్థితి అంటారు శ్రీ విజయలు. సో రాజరాజేశ్వరి స్థితి నుంచి ఇంకా మళ్ళీ పరాశూన్యం దాకా మధ్యలో లలితా స్థితి అనేది వస్తుంది. ఆ లలిత కనుక ఇంకా ఆవిడికి సృష్టితో అవసరం లేనప్పుడు ఆవిడ ఉల్లలితగా ఇన్ఫినిట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ దేవుడు లేడు, జీవుడు లేడు. అదే మళ్ళీ పరాశూన్యం, అదే నిర్వికల్ప సమాధి అంట. అదే శివగలము శక్తిగలము అంత దాటుకొని ఇక్కడ ఉన్నటువంటి మన సహస్రాల కమలానికి ఈ శక్తిగలాలు శివగలాలతో సంపూర్ణమైనటువంటి లింక్, ఈ బ్లాక్ హోల్స్ అన్నిటితో కూడా లింక్ ఏర్పరచుకోవడమే నిజమైన స్థితి, యోగము నిజమైన ధ్యానం. ధ్యానం లేదంటే మనం మనసుతో కనుక ధ్యానం, మిగతావన్నీ అర్షడ్ వర్క్ ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటే మటుకు ధ్యానం కాదు మనకి, అది నిరుపయోగం అవుతుంది. యోగం కాస్త అయోగ్యం అవుతుంది. అయోగ్యుడండి అంటారు. యోగి అని ఎప్పుడు అంటారు? నీకు ఆ అనుభూతి వస్తే మూడో కన్ను దగ్గర, అవునా? పరతత్వంలో నువ్వు ఏకత్వంలోకి వెళ్ళాలి. అనేకత్వంలోంచి ఏకత్వంలో ప్రయాణం చేయడమే యోగం. అంటే అయోగ్యుడు యోగ్యుడు ఈ మూడో కన్ను దగ్గర యోగ్యత అనేది సంపాదించుకుంటాడు. గురువు ఆశీర్వదిస్తాడు. అక్కడి నుంచి వాడికి ఏంటంటే యోగ్యత, దేనికోసం యోగ్యత? పరాశూన్యంలో లయం కావటం. అయోగ్యుడు అంటే కింద చక్రాల్లో ఉన్నవాళ్ళందరూ అయోగ్యులే. అంటే అయోగ్యులు అంటే మాయలో ఉన్నవాళ్ళు, అంటే యోగం తెలియని వాళ్ళు. అంటే యోగత్వాన్ని పొందిన వారు అందరూ సహస్రం పైనే ఉంటారు సహజంగా, ఎందుకంటే ఆజ్ఞపైన స్వస్వరూప జ్ఞానంలో ఉన్నవాడు యోగ్యుడేగా. ఇప్పుడు అవధూతలు ఉన్నారు అంటే బయట మనం చూస్తారు వాళ్ళు ఎలా ఉంటారు, అవధూతలు అయోగ్యులుగానే గమనిస్తారు. కానీ లోపల వాళ్ళకి ఎంత యోగ్యత ఉంది అంటే వాళ్ళు భౌతికమైన యోగ్యత, భౌతికమైన అయోగ్యత వేరు. ఆధ్యాత్మిక నిజమైన యోగ్యత అంటే, ఆధ్యాత్మికంలో నిజమైన యోగ్యత అంటే ఎవరైతే మనస్సుని అమనస్కత అని చేసుకొని, అంటే మనసుని తీసేసి ఆత్మలో ఉండటం, ఆత్మని మూడో కంటి దగ్గర దర్శనం చేసుకోవటం, దాన్ని తీసుకువెళ్ళి పరాశూన్యంలో కలపటం, మరి అది అంత యోగ్యతే కదా. అది చేయలేని వాడు మాయలో ఉండి ఇదంతా నాది అంటూ తిరిగేవాడు, మరి వాడు అయోగ్యుడే కదా. అసలైన సంపద పోగొట్టుకొని అసహస్తమైన సంపద వెంట పరిగెత్తే వాళ్ళందరూ అయోగ్యులే నా దృష్టిలో. ఇప్పుడు ఇది నాది నాది అనుకుంటూ కూర్చున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు పోయిన తర్వాత మిగతా వాళ్ళు తీసుకుంటారు, ఏది చేస్తాం, అవునా? సో యోగ్యత దేనికి ఉంది? ఆత్మకే ఉంది. సో ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి, అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలి, దాన్ని అక్కడికి పంపించాలి. నేను అదే చెప్పాను, వ్యవహారాలు చేయండి కానీ నువ్వే వ్యవహారంగా తిరక్కు. సంసారం చేయండి, నువ్వే సంసారిగా ఉండొద్దు, కృష్ణుడి పద్ధతి. సో అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీకు యోగ్యతే. అలా అని చెప్పి నేను సుఖపడకూడదని సంసారం చేయొద్దని అందరూ సన్యాసం పుచ్చుకోమని తిరగమని నేను ఎవరికి చెప్పట్లేదు. అన్నిట్లో ఉండండి కానీ ఎందులోనూ ఉండకూడదు. సూర్యుడు నీటిలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? అలానే ఉండండి. జీవితం కూడా అంతే, ఇదంతా కూడా మాయ. ఇవాళ ఉండి రేపు తన దృశ్యం తన నశ్యం, ఏదైతే చూడబడుతుందో అది నశించిపోయే గుణం ఉంది కాబట్టి ఇవాళ చూసే ప్రపంచం రేపు ఉండదు. సో అశాశ్వతమైన దానికోసం ఎందుకు నాయన పరిగెత్తావు? అది యోగ్యత లేదు నాయన, దానికి లేదు నీకు లేదు, నిరుపయోగం, అవునా? మరి ఏదండి యోగం అంటే, ఏది ఉపయోగం అంటే ఆత్మని తీసుకెళ్ళు, అదే శాశ్వతం నాయన.
అవునా, దాని మించిన సంపద లేదు. ఎందుకంటే ఆత్మ నుంచే ఈ సర్వసృష్టి వచ్చింది, ఓంకారం నుంచి అన్నీ వచ్చాయిగా, నాదం నుంచి అంతా వచ్చింది కానీ నీ ఆత్మ కూడా నాదమే. అలాగే ఆత్మ విద్యలో ఉన్న వాళ్ళకి శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అన్న. ఎందుకంటే శాకాహారంలో తీసుకుంటే గుణాలు మూడు రకాలు అన్న, సత్వరజస్తమ గుణాలని. పూర్వం మన ఋషులు మునులు మహానుభావులు వాళ్ళు కేవలం శాకాహారం మీదే కేంద్రీకరించారు వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళు దాని మీదే ఉన్నారు. మిగతావి ఏంటంటే నాన్న, తమో రజస్ రజోగుణాలని పెంచేవి, కొన్ని మిక్స్డ్గా ఉంటాయి. సో సాత్వికమైన ఆహారం ఏంటంటే సాత్వికమైన మనసుని, సాత్వికమైన మంచి ఆలోచనల్ని, స్వభావాన్ని, స్వభావము, నా భావం, నా భావంలో ఉంచటం. సో శాకాహారం చాలా తోడ్పడుతుంది. ఇంకో విషయం, ఈ మనసు అనేది ఏదైతే ఉందో, ఈ దీన్ని ఏమంటారు, అరిషడ్ వర్గాలు అంటారు కదా, మనోబుద్ధి చిత్త అహంకారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రేరేపించబడవు. దాన్ని శాంతపరచడం, దాన్ని తగ్గించటం, అప్పుడు ధ్యానం, యోగం, తపస్సు, తపించటం అనేది ఉంటుంది. అంతేగా, సో శాకాహారం అంటే మళ్ళీ ఇవన్నీ విజృంభిస్తాయి లోపల, మాంసాదులు ఇటువంటివన్నీ. అంటే మాంసాహారం తీసుకునే వల్ల ఆటోమేటిక్గా ప్రకోపాలు అనేవి, ప్రకోపాలు ప్రేరేపిస్తాయి, తప్పకుండా ప్రేరేపిస్తాయి. ఇది సానుభూతి, సానుభూతి అంటే ఐమంటే ప్రతి వాళ్ళకి తెలిసిందే కదా. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా వాళ్ళకి సానుభూతి అయింది కదా, దాంట్లో స్వ అనుభవం స్వజ్ఞానం ఉంటుంది, వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళ టైం చూసుకుంటూ ఉంటారు. మొత్తం దృష్టి అంతా బహిర్దృష్టి ఉంటుంది. ధ్యానం అనేది వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. సో అదే మామూలుగా సాత్వికంగా ఉన్నవాడు ఏంటంటే మృదు స్వభావత ఎక్కువ ఉంటుంది కాబట్టి, చిన్నపిల్లాడు కాబట్టి చెప్పినట్టుగా ఎంతసేపు అన్నా అలా కూర్చుంటాడు, తపిస్తూ ఉంటాడు. దేని గురించి తపన? తపించడమే తపస్సు, భగవంతుడి గురించి తపించడమే తపస్సు. ముందు తపన అంటూ మనకి రావాలి కదా, అవునా? భక్తి ఉంటే తపన ఉంటుంది, భక్తి లేనప్పుడు తపన ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వస్తువు కావాలి అనేది నీకు ఉండాలి, నేను నిన్న చూశాను అని చెప్పి ఆ భక్తి అనేది ఉండాలి. ఆ వస్తువు నా సొంతం చేసుకోవాలి, తపించాలి. ఆ తపస్సే మళ్ళీ పరిణితి చెంది ధ్యానం అవుతుంది. అవునా, రాధమ్మ లేదు, ఆవిడ గొప్ప ధ్యాని, అవునా, రాధాదేవి ఆ తల్లి అమ్మవారి స్వరూపం, కృష్ణుడి కోసం ధ్యానం ధ్యానించింది. ఎంత గొప్ప ధ్యానం అది! నీవు ఇప్పుడు కృష్ణుడు అవతారం చాలించినప్పుడు రాధమ్మ దగ్గరికి వచ్చి తన జ్ఞాపకంగా తన యొక్క వేణువుని రాధమ్మకి ఇచ్చాడు, నేను ఇంక అవతారం చాలించి ఆ సమయం ఆసన్నమైంది, ఇది నాకు గుర్తుగా ఉంచుకో అని చెప్పాడు. అప్పుడు ఆమె తల్లి అంది, నువ్వు ఇంకా వేరుగా అనుకుంటున్నావు. ద్వైతం అంటే ఆవిడ అద్వైతంలో ఉండి మన ఇద్దరం ఒకటేగా, శివశక్తులమేగా, అవునా? వాక్ అర్థ రెండు విడదీయలేంగా, నేను ఆ ధ్యానంలో ఉన్నాను అంది. చాలా సంతోషిస్తాడు. నేను అనేది నీకు తెలుసుకున్నప్పుడు ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, అదే యాస అని పత్రిజీ గారు పిరమిడ్ దాంట్లో చాలా గొప్పగా వాడు చెప్పారు. అది ఇవన్నీ కూడా ముందు విషయం తెలుసుకున్న తర్వాత మనకి ఏది ఉంచుకోవాలి, ఏది తీసేసేయాలి అనేది ఆ పరిజ్ఞానం మనకు ఉండాలి. లేదు అంటే ఇవన్నీ బుర్రలో పెట్టుకుంటే జ్ఞానం కుదరదు. అందుకే జ్ఞానం అవసరం. ఇప్పుడు ఈ నది నుంచి ఆ నదికి మనం దాటాలి, పడవ అవసరం కదా, పడవ లేకుండా ఎలా దాటుతాం, భగవంతుడి దర్శనం ఎలా చేసుకుంటాం? సో గురువు వస్తాడు నావికుడు రూపంలో, ఆ పడవలో తీసుకెళ్ళి ఈ యొక్క జ్ఞాన సాగరాన్ని ఇక్కడి నుంచి అటువైపు తీసుకెళ్తాడు, ఆ ఒడ్డు వైపు. ఇంక జ్ఞానం వదిలేసి ఇంక అనుభూతే స్వానుభూతి. జ్ఞానం కూడా ఉబంధమే అంటారు, అంతే గురువు కూడా ఉబంధమే అంటారు. ఎందుకు మనకి ఇంకా ఇప్పుడు జ్ఞానం తీసుకుని ఏం చేస్తాం? అది నీకు ఎప్పుడు ప్రతిబంధకమే యోగంలో. నీ మార్గం ఎటు? నిర్వికల్ప సమాధిను లయంలోకి వెళ్ళిపోవాలని కదా, అవునా? శ్రీ విద్యలో ఏమిటి, బహిర్యాగ అంతర్యాగ రహోయాగ మహాయాగ అన్నారు, అవునా? ప్రాణాన్ని తీసుకెళ్ళి, ముఖ్య ప్రాణాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి పంపిస్తున్నావు? పైకి పంపిస్తున్నప్పుడు, పంపిస్తున్నప్పుడు నిర్వికల్ప సమాధుల్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఇంకా అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ జ్ఞానం అవసరం లేదు నీకు. ఇంకా మూడో గని దగ్గర నీకు అన్ని నువ్వు సర్వజ్ఞుడివి, నీకు సర్వజ్ఞత అనేది వచ్చేసింది. ఇంకా జ్ఞానంతో నీకేముంది? నేనే జ్ఞాని, నేను చెప్పాను కదా, అన్నీ నేనే అనే భావం, అదే అహం బ్రహ్మాస్మి అన్నారు. ఆ స్థితి నీకు తెలుసుకుంటావు, అంటే మదర్ రూట్ దగ్గరికి వస్తావు.
ఓహో ఇదా ఇదంతా మాయా, అనేకము, ఏకము నుంచి అనేకము, సూర్యుడి నుంచి ఇన్ని కిరణాలు వస్తున్నాయి, చంద్రుడు, చంద్రికలు ఇవన్నీ కూడా చంద్రుడి నుంచి వస్తున్నాయి అనే విషయం నిజమైన స్థితిలో స్వస్వరూప జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం వల్ల పైకి ప్రయాణం మనం చేస్తాం. అంతేగాని ఈ కింద జ్ఞానం ఏంటంటే విషయ జ్ఞానం, ఇది విషయ జ్ఞానం. అంటే ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? పిఎంసీ చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ చాలా గొప్ప అనుభూతి నేను ఇవాళ పొందాను. మీరు వేసిన ప్రశ్నలే కాదు, పిఎంసీలో నేను రావటం, గురువర్యులు, అమ్మవారి స్వరూపాలు పత్రిజీ లాంటి వాళ్ళ ఛానల్లో నేను మాట్లాడటం, ఈ అవకాశాన్ని మీరు మాకు కల్పించడం అది మా సౌభాగ్యంగా భావిస్తాను, మా గురువుల యొక్క కృపా కటాక్షంగా భావిస్తాను. ఇది ఇంకా ఎందరినో ఇంకా నాలాంటి వాళ్ళు మహాపురుషులు ఈ భూమి మీద నడియారు తిరుగుతున్నారు వాళ్ళు, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వానుభూతులు జరగాలి, ఇంకా ఇది విస్తరించాలని ఆ అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. పిఎంసీ ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. వారితో జరిగినటువంటి ఈ చర్చా వేదికలో అలా క్రియా అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, అలాగే ఆనందఘనా గారు రాసినటువంటి గ్రంథాల గురించి, ఎన్నెన్నో పుస్తకాల గురించి వారిని కలిస్తే నిజమైన క్రియాయోగం ఏంటో తెలుసుకునే భాగ్యం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.